రైతు పండించిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ శవయాత్రను స్థానిక టీఆర్ఎస్ నేతలు నిర్వహించారు. చావు డప్పులతో గంగిరెద్దులతో కేంద్ర ప్రభుత్వ శవయాత్ర దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్రం వరిధాన్యం బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను డప్పు చప్పులతో గంగిరెద్దులతో శవయాత్ర నిర్వహించారు. అంటే 40 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం అంటే ఇప్పటికీ మన ప్రభుత్వం సేకరించిన ధాన్యం 60 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని సేకరించింది ఆల్రెడీ. ఇంకా కళ్ళాల్లో ఉన్నదైతేంది, ఇంకా ఒర్లు కోసేయాలనుకునేది ఇంకొక 50 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం ఇంకా మిగిలిపోయింది. దాన్ని మేము కొనం అంటూ కాబట్టి దాన్ని కూడా కొనాలి అని చెప్పి నిన్న మంత్రులను కొంతమంది ఎంపీలను అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కాడి జోలీలు మాట్లాడడానికి అయినా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కాబట్టి దాని నిరసనగా మనం ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిరసన వ్యక్తం చేసుకుంటూ ఆ దిష్టి బొమ్మ దహనం చేసే కార్యక్రమం మనం కేసీఆర్ పిలుపు మేరకు అన్ని గ్రామాల్లో చేస్తున్నాము. మరి అందరు కూడా రైతులు తెలుసుకొని మన ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఆరుదాడి పంటలు వేసుకోవాలనే ఉద్దేశం ఏంటంటే మనకు ప్రతి గింజను కూడా కేంద్ర ప్రభుత్వం కొని ఎక్కడ ఏ స్టేట్లోనే అయితే వరిధాన్యం తక్కువ ఉందో అక్కడికి పంపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఎఫ్సిఐ అంటారు మీకు అందరూ తెలుసు, ఎప్పుడో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నడిచేది ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఆ ఫుడ్ కార్పొరేషన్ ఇండియా ద్వారా కొని స్టాకు పెట్టి ఆ ధాన్యాన్ని ఏదైతే ఉందో ఏ స్టేట్లోనైతే తక్కువ ఉందో ఆ స్టేట్కు పంపాలి. ఇప్పుడు గోధుమలు మన దగ్గర పండవు, వేరే స్టేట్లో పండుతాయి, ఆ గోధుమలు మనకాడి పంపుతుంది. అట్లా పంపవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం మన మీద ఒక శీతకాన్ని వేసి మన తెలంగాణ రైతులు ఎట్లాగూ కేసీఆర్ ప్రభుత్వం తరఫున ఉంటుర్రు అని ప్రభుత్వాన్ని అబ్బాస్ పాలు చేయాలని మన గింజలు కొనుక్కుంటా మన ధాన్యాన్ని కొనుక్కుంటా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి అది రైతులందరికీ కూడా తెలియజెప్పాలి, తెలియజెప్పి మన ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని అందరికి మనం చేసుకుంటాం. ఎందుకు ఏ ఆపేసాను? ఏ బండ్లు ప్రెస్ బండి బండ్లు